తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా ఏంటమ్మా ప్రాబ్లం, ఎందుకు వచ్చినమ్మా ప్రజావాణి ప్రోగ్రామ్ కి? ఇగో మాకు డబల్ బెడ్రూమ్ లా కట్టక ముందు మేము ఇల్లు కొన్నాం. ఇల్లు కొన్నాక అమ్మినామే మళ్ళా అవే పేపర్లు ఎంఆర్ఓ ఆఫీస్ల వాళ్ళ చెయ్యి, లీడర్ల చెయ్యి కలిసి ఆమె మళ్ళీ పేపర్లు పెట్టింది. ఆమెకు రాలే ఇల్లు, మాకు రాలే ఇల్లు. కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా, పోలీస్ స్టేషన్ ఇచ్చినా తిరగని దాగలేదు. అది ఎమ్మెల్యే సాయన్న దగ్గర కూడా జరిగిన. అమ్మా నువ్వు అసలు ఎక్కడి నుంచి అమ్మా, ఎక్కడి నుంచి డబుల్ బెడ్రూమ్? పోలీస్ లైన్ రసున్పుర. మరి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన మాది తీసుకున్నారు, మరి వచ్చే వారం వరకు మిస్సెస్ వస్తామన్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెడతామన్నారు, మీకు మిస్సెస్ వస్తుంది అన్నారు. మరి మిస్సెస్ రాలేదు, ఏం రాలేదు. మళ్ళీ ఇవాళ వచ్చిన, మరి మాకు వీళ్ళు పేపర్లు తీసుకున్నట్టు మాకు ఏం రాసియలేదు. మళ్ళీ మిస్సెస్ వస్తుంది పోమ్మా, మిస్సెస్ వస్తుంది పోమ్మా అంటే మేము మళ్ళా ఎట్లా పోవాలి? మాకు ఏదైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రగతి భవన్లో తీసుకుంటున్నారు అంటే అందరికీ ఆశ. తీసుకున్నాక పేపర్ పక్కకు పడేసి మిస్సెస్ వస్తుంది పోమ్మా, మిస్సెస్ వస్తుంది పోమ్మా అంటే ఎట్లా చేయాలమ్మా? నువ్వు అర్జీ పెట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వచ్చావా? అవును బేట, నేను పేపర్ ఇచ్చిన, మా బాధ అంతా చెప్పి ఇచ్చిన. మేము ఎట్లా కొన్నాము, ఎట్లా అయింది, కలెక్టర్ ఆఫీస్ జరిగింది, అవి పేపర్లు 4-7 పేపర్లు అన్నీ జమ చేసి ఒక దగ్గర పిన్ కొట్టి ఇచ్చిన. మరి మిస్సెస్ వస్తుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని అన్నారు. మరి కంప్లైంట్ లేదు, అది ఏంది, కేసు పెడతామన్నారు పోలీస్ స్టేషన్. ఎందుకమ్మా కేసు పెట్టేది, నువ్వు ప్రాపర్గా చెప్పట్లేవు. ఆమె అమ్మింది బిడ్డ, వేరే ఆమె మాకు ఇల్లు అమ్మింది. గవర్నమెంట్ ఇల్లు ఎట్లా అమ్ముతుంది? అది గుడిసెలు వేసుకున్నాం, అప్పుడు గుడిసెలు వేసుకొని ఒక రూమ్ కట్టుకున్నాం. ఒక రూమ్ కట్టి ప్రస్తుతం చాలామంది కొన్నారు, మేము ఒక రూమ్ కొన్నాం. కొన్నాక ఒక 10 ఏళ్ళు అయినాక అదే నంబర్ మా అన్ని కూలగొట్టిండ్రు అనమాట. మేము కొన్నాక 10 ఏళ్ళు అయినాక కూలగొట్టిండ్రు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టించిండు. కట్టించినప్పుడు ఆమె లీడర్లకు ఏం పైస పెట్టిందో ఏం పెట్టిందో ఈ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి రాసుకుంటారు కదా బేట. అప్పుడు ఆమె నెంబర్ మళ్ళీ రాపిచ్చింది, ఆ ఇంటి నెంబర్ నాకు రాసిచ్చింది బాండ్ పేపర్ మీద. అదే నెంబర్ మళ్ళీ ఆమె ఎంఆర్ఓ ఆఫీసులో రాపిచ్చింది. ఎవరికి రాలేదు ఇప్పుడు ఇల్లు? మరి మేము కొన్నోళ్ళం ఎట్లా, మాకు ఇల్లు రావాలి కదా. అది గవర్నమెంట్ ఇల్లు అసలు కొనొద్దమ్మా? నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. చాలా మంది కొన్నారు బిడ్డ, ఒక్కొక్క రూమ్ ఉండే, అప్పుడు అందరికి ఒక్కొక్క రూమే ఉండే. గుడిసెలు వేసుకున్నాం 40 ఏళ్ళ కింద గుడిసెలు వేసుకొని అవసరం వచ్చి అమ్ముకున్నారు అనమాట. అమ్ముకున్నాక అదే నంబర్ మీద మళ్ళీ రాపిస్తే ఎట్లా బిడ్డ మేము చెప్పు. మరి ఇదే విషయం అర్జీలో చెప్పుకున్నావా? చెప్పిన బిడ్డ, చెప్తేనే వాళ్ళు అన్నారు ఇక్కడ ఉండే అప్పుడు, చెప్తే వాళ్ళు ఏమన్నారు, లేదమ్మా కంప్లైంట్ ఇప్పిస్తాం మేము, ఆమెకు రాకుండా నువ్వు కొన్నావు కదా నీకు వస్తుంది అని అన్నారు. మరి ఇక పోయిన వారం ఇచ్చిన, వచ్చే వారం ఈ వారం వరకు చూసిన, మరి ఫోన్లో మిస్సెస్ రాలేదు. మరి వీళ్ళు కూడా పేపర్ తీసుకొని ఆడ పడేస్తారా? మరి మాకు మిస్సెస్ వస్తుందా? మరి ఎట్లా చేయాలమ్మా? పేపర్ తీసుకొని ఆడ పడేస్తారా? లేకుంటే మాకు మిస్సెస్ వస్తుందా రాదా?